నమస్తే, నేను లక్ష్మీ దుర్గా. వార్తలోకి వెళ్ళే ముందు ముందుగా హెడ్లైన్స్. జిల్లా వ్యాప్తంగా ఘనంగా యోగా దినోత్సవ వేడుకలు. నిజామాబాద్ లో పాల్గొన్న జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి. తెలంగాణ ఉద్యమంలో కొందరు పార్ట్ టైం గా కొందరు ఫుల్ టైం గా ఉన్నారు. ప్రొఫెసర్ జయశంకర్ సార్ ఆల్ టైం ఉద్యమకారుడు. వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించిన మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. జిల్లా వ్యాప్తంగా ప్రారంభమైన ప్రభుత్వ పాఠశాలలు. పాఠశాలల్లో కొనసాగుతున్న సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమాలు. వాహనాల దొంగల అరెస్ట్. విడి సామగ్రిని స్వాధీనం చేసుకున్న పోలీసులు. మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించిన సిపి నాగరాజ్. సైబర్ నేరాలపై అప్రమత్తం అవసరం. అనవసరపు ఫోన్ కాల్స్ ను మెసేజ్లను నమ్మవద్దు. ఎస్ఐ శ్రీకాంత్ వెల్లడి. తన అధికారిక నివాసంలో ఆచార్య జయశంకర్ చిత్రపటానికి మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఘనంగా నివాళులు అర్పించారు. సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో కొందరు పార్ట్ టైం గా కొందరు ఫుల్ టైం గా ఉన్నారు, కానీ జయశంకర్ సార్ లైఫ్ టైం ఉద్యమకారుడని, జయశంకర్ సార్ తన జీవితకాలం రాష్ట్ర సాధన కోసమే పనిచేసిన వ్యక్తి అని, తెలంగాణ భావజాల వ్యాప్తికి తన జీవితాన్ని త్యాగం చేసిన మహోన్నత వ్యక్తి ఆచార్య జయశంకర్ సార్ అని అన్నారు. ఆచార్య జయశంకర్ ఆశయ స్ఫూర్తికి అనుగుణంగానే ముఖ్యమంత్రి కేసీఆర్ జనరంజక పాలన కొనసాగుతుందని పేర్కొన్నారు. మంత్రి వెంట నాగర్ కర్నూలు ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి, ఎమ్మెల్సీ రాజేశ్వరరావు, నిజామాబాద్ డిసిసిబి వైస్ చైర్మన్ రమేష్ రెడ్డి, బాల్కొండ నియోజకవర్గ టీఆర్ఎస్ నాయకులు జక్క రాజేశ్వర్ తదితరులు ఉన్నారు. ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో విద్యార్థుల కోసం ప్రభుత్వం అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తుందని, ఈ అవకాశాన్ని విద్యార్థినులు సద్వినియోగం చేసుకోవాలని ఆర్మూర్ ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ అక్బరీ బేగం తెలిపారు. ఆర్మూర్ పట్టణంలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో అడ్మిషన్ల కొరకు కళాశాల లెక్చరర్లు ప్రత్యేక డ్రైవ్ని నిర్వహిస్తున్నారు. విద్యార్థుల ఇంటికి వెళ్లి ప్రభుత్వ కళాశాలలో అడ్మిషన్ తీసుకోవాలని అవగాహన కల్పిస్తున్నారు. ఈ సందర్భంగా కళాశాల లెక్చరర్ కృష్ణవేణి మాట్లాడుతూ, ప్రభుత్వం ప్రైవేట్ కళాశాలలకు దీటుగా ప్రభుత్వ కళాశాలలో అన్ని రకాల సౌకర్యాలను కల్పిస్తుందని, విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ప్రభుత్వ కళాశాలలో విద్యను అభ్యసించాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల పీడి గంగాధర్, లెక్చరర్లు దేవరాం, వెంకటేష్, స్వాతి, వనిత తదితరులు పాల్గొన్నారు. ఇంటర్లో ప్రవేశం కొరకు ఈ నెల 20వ తేదీ నుండి అడ్మిషన్లు ప్రారంభమైనవి. ఈ కళాశాలలో ఎంపీసీ, బైపీసీ, సిఈసీ, హెచ్ఈసీ, తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియంతో పాటు ఉర్దూ మీడియంలో కూడా ప్రవేశం కొరకు అడ్మిషన్లు జరుగుతున్నాయి. ఈ కళాశాల బస్టాండుకు సమీపంలో, అత్యంత సమీపంలో ఉండడమే కాకుండా ఎస్సీ బీసీ హాస్టల్ సౌకర్యం కూడా అమ్మాయిలకు ఉంది. హాస్టల్ కూడా కళాశాల ఆవరణ కానుకునే ఉండడం వల్ల అమ్మాయిలకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రొఫెసర్ జయశంకర్ సార్ చేసిన కృషి ఎనలేనిదని టీఆర్ఎస్ పార్టీ ఆర్మూర్ పట్టణ అధ్యక్షుడు పూజ నరేందర్, సీనియర్ నాయకులు పండిత్ ప్రేమ్లు అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో టీఆర్ఎస్ పార్టీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో ప్రొఫెసర్ జయశంకర్ సార్ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం పూజ నరేందర్ ప్రేమ్లు మాట్లాడుతూ, తెలంగాణ స్వరాష్ట్ర ఉద్యమ రూపకర్త ప్రొఫెసర్ జయశంకర్ సార్ అని కొనియాడారు. ఆయన రాష్ట్ర సాధన కోసం చేసిన కృషి మరవలేనిదని పేర్కొన్నారు. స్వరాష్ట్రంలో ఆయన లేకపోవడం బాధాకరమని తెలిపారు. ప్రొఫెసర్ జయశంకర్ సార్ కలల కన్నా బంగారు తెలంగాణ కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ అహర్నిశలు కృషి చేస్తున్నారని, తెలంగాణ రాష్ట్రం జయశంకర్ సార్ కలలు కన్న రాష్ట్రంగా విరజిల్లుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ సాయన్న, తెరాస సీనియర్ నాయకులు పోల సుధాకర్, కాంద శ్రీనివాస్, సుంకరి రవి, లింగంపల్లి శివకృష్ణ, పడాల్ గణేష్, మీరా శ్రావణ్, హనుమంత్ తదితరులు పాల్గొన్నారు. ప్రొఫెసర్ గా ఉండి ఎన్నో ఏదైతే పాఠ్య పుస్తకాలు కూడా రచయితగా వచ్చి ప్రతి పాఠ్య పుస్తకాలు కూడా తెలంగాణ అంశాన్ని చేర్చిన మహనీయుడు మన జయశంకర్ సార్, వారికి మరి మరొకసారి తెలంగాణ అందులో భాగంగా మరి అన్న రోజుల్లో కూడా ఈరోజు మరి కళ ఏదైతే జయశంకర్ సార్ గారు కళకన్నా తెలంగాణ బంగారు తెలంగాణ ఈరోజు ఆయన బంగారు తెలంగాణలో ఈరోజు ఆయన లేక కూడా చాలా బాధాకరమైన విషయం. ఈరోజు మరి బంగారు తెలంగాణలో భాగమైన మరి దళిత బంధు, అదేవిధంగా రైతులకు సంక్షేమ పథకాలు, ప్రతి ఇంట కళ్యాణ రాష్ట్రం లాంటి పథకాలు, రైతు బంధు, దళిత బంధు.
आर्मूर क्षत्रिय जूनियर कलाशालालो चेपूर क्षत्रिय इंजनीरिंग कलाशालालो अंतर्जातीय योगा दिनोत्सवानि घनंगा निर्वहिंचारु। ఈ సందర్భంగా విద్యార్థులకు యోగా శిక్షణ చేయించి అవగాహన కల్పించారు। అనంతరం కళాశాల కరెస్పాండెంట్ అల్జాపూర్ దేవేందర్ మాట్లాడుతూ యోగా దినోత్సవం సందర్భంగా క్షత్రియ ఇంజనీరింగ్ కళాశాలలో 12వ ఎన్సీసీ బెటాలియన్ సూచనల మేరకు 90 మంది ఎన్సీసీ కేడెట్లతో యోగా గురువు గోవర్ధన్ ఆధ్వర్యంలో యోగా శిక్షణ నిర్వహించడం జరిగిందని అన్నారు। ప్రతినిత్యం యోగా చేయడం వల్ల ఆరోగ్యంగా ఉంటారని సూచించారు। ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ ఆర్కే పాండే ఎన్సీసీ అధికారులు వెంకటేష్ మల్లేష్ శ్రీధర్ आर्मी स्टाफ बालराज सिंग तदितरुलु पाल्गोन्नारु। आर्मूर पट्टणंलोनी मुनिसिपल कार्यालयंलो मेप्मा आध्वर्यंलो स्वनिधि से समृद्धि कार्यक्रमंपै अवगाहन सदस्सु निर्वहिंचारु। ఈ సందర్భంగా మెప్మా టీఎంసీ ఉదయశ్రీ మాట్లాడుతూ మహిళలు ప్రతి రంగంలో రాణించే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తోడ్పాటును అందిస్తున్నాయని ఇటువంటి అవకాశాలను మహిళలు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు। ఈ కార్యక్రమంలో బ్యాంక్ అధికారులు మెప్మా ఆర్పీలు సీఓలు తదితరులు ఉన్నారు। వారికి సంబంధించి వారి యొక్క అప్లికేషన్స్ తీసుకొని బ్యాంక్ ఈ రోజు ముఖ్యంగా ఎస్బీఐ బ్యాంక్ సంబంధించి వారిని పిలిపించి వారికి ఆ లబ్ధి చేకూరే విధంగా వారికి సంబంధించిన దరఖాస్తు స్వీకరించడం అదే విధంగా బ్యాంక్ యందు ఏ విధంగా వాటిని సబ్మిట్ చేయాలి అనేది ఆర్పీలకు తెలియజేయడం జరిగింది। వారు ఆ లబ్ధిదారులకు ఆ బ్యాంకులలో స్పెషల్లీ ఈ రోజు ఎస్బీఐ బ్యాంక్ లో ఆ లబ్ధిదారుల దరఖాస్తును ఆ బ్యాంకులలో సబ్మిట్ చేయడం। आर्मूर पट्टणंलोनी ग्राम सेतु सिंधी नीरडील संघं पट्टा भूमिलो एर्पाटु चेसिन अंबेडकर् विग्रहान्नि तीसिवेयालनि आर्मूर डिविजन ग्राम सेवकुल संघं सभ्युलु आर्मूर आर्डीओ एसीपी तहसीलदारुलकु विनती पत्रालनु अंदजेशारु। ఈ సందర్భంగా గ్రామ సేవకుల సంఘం జిల్లా అధ్యక్షుడు గైని దయాసాగర్ డివిజన్ నాయకులు సంఘం సభ్యులు మాట్లాడుతూ గత కొద్దేళ్లుగా గ్రామ సేవకుల సంఘానికి చెందిన భూమిని కొందరు వ్యక్తులు అక్రమంగా కబ్జా చేయడానికి చూస్తున్నారని కబ్జాకు దాదా సాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని వాడుకుంటున్నారని అన్నారు। గతంలో సైతం తమ భూమిలో అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారని మళ్ళీ ఇప్పుడు అదే విధంగా అంబేద్కర్ విగ్రహాన్ని అక్కడ పెట్టడం సరికాదని అన్నారు। దీనిపై రెవెన్యూ పోలీస్ అధికారులు చెప్పినా పట్టించుకోవడం లేదని ఇప్పటికైనా అధికారులు స్పందించి తమ స్థలంలో పెట్టిన విగ్రహం తొలగించాలని డిమాండ్ చేశారు। తమ భూమిని కబ్జా చేయడానికి చూస్తే జిల్లా స్థాయిలో ఆందోళన కార్యక్రమాలు చేపట్టడానికి సిద్ధంగా ఉన్నామని హెచ్చరించారు। ఇప్పటికైనా అధికారులు చొరవ తీసుకొని తమ స్థలంలో నుండి అంబేద్కర్ విగ్రహాన్ని తీసివేయాలని భూమి కబ్జా చేయడానికి చూస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు। ఈ కార్యక్రమంలో డివిజన్ స్థాయి గ్రామ సేవకుల సంఘం సభ్యులు తదితరులు ఉన్నారు। విగ్రహం అనేది ఇల్లీగల్ పెట్టారు దాని కేసు రెండోది ఆ విగ్రహం తీసుకుని కొరకు మున్సిపాలిటీ అధికారులు నేను వాళ్ళకి ఫిర్యాదు చేస్తే ప్రైవేట్ ల్యాండ్ సార్ మున్సిపాలిటీకి రావాలి సార్ ఇచ్చారు। మా వ్యవస్థకు సంబంధం లేని వ్యక్తులు అంటే గ్రామ సింధి నీరడీలు కాని వ్యక్తులు ప్రస్తుత గ్రామ రెవెన్యూ సహాయకులకు కొనసాగుతున్న వ్యక్తులు కూడా కాని వారు ఎవరో అనామకులు వచ్చి గౌరవ అంబేద్కర్ విగ్రహాన్ని పట్టుకొని మేము రాజకీయం చేస్తామంటే ఇప్పటికైనా కుదరదు ఖబర్దారని హెచ్చరిస్తున్నాం। ఇప్పటివరకు కూడా చూస్తలేరు ఏసీపీ గారిని కలిసాము సిఐ గారిని కలిసాము తహసీల్దార్ కలిసిన ఆర్డీఓ సార్ని కలిసినా అది ఇంతవరకు ఏ స్పందన లేదు ఎందుకు తీస్తలేరు అన్నది మేము బాధపడుతున్నాం। ఇవాళ అంతా మా సొంత పట్ట భూమి మా హక్కు భూమి అది వేరున్నది కాదు మేము ఎవరిది ఆక్రమించుకొని వేసుకున్న భూమి కాదు సరే మేము ఏమనుకుంటున్నాం అంటే మాకు ఎలాంటి ఘర్షణ అవసరం లేదు తీసేసుకుందామని అనుకుంటున్నాం। आर्मूर पट्टणंलोनी मामिडिपल्लिलो जेंटिल किड्स पाठशालालो घनंगा योगा दिनोत्सवान्नि निर्वहिंचारु। ఈ సందర్భంగా పాఠశాల కరెస్పాండెంట్ ప్రకాష్ మరియు ప్రిన్సిపల్ అలాగే ఉపాధ్యాయులు విద్యార్థులచే యోగాసనాలు వేయించారు। ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి వారు మాట్లాడుతూ రోజు 2 గంటల పాటు యోగా చేస్తే మానసిక శాంతి లభిస్తుందని అలాగే సంపూర్ణ ఆరోగ్యం సంప్రాప్తిస్తుందని చెప్పారు। నిత్య యోగా చేయడం వల్ల రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుందని పేర్కొన్నారు। చిన్నప్పటి నుండి ప్రతి ఒక్కరూ యోగాసనాలు వేయటం అలవాటు చేసుకోవాలని వారికి సూచించారు। ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు। వరస ద్విచక్ర వాహనాల చోరీలకు పాల్పడుతున్నటువంటి ఊడదీసి విడి భాగాలు అమ్ముకుంటూ పోలీసులకు కళ్ళు కప్పి తిరుగుతున్న ద్విచక్ర వాహనాల దొంగల ముఠాను వారి వివరాలను సిపి నాగరాజు మీడియా సమావేశంలో వెల్లడించారు। జిల్లా కేంద్రంలోని సిపి ఆఫీసులో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు। ఉత్తరప్రదేశ్ రాష్ట్రం బులంద్ సహర్ జిల్లాకు చెందిన అంతర్రాష్ట్ర ముఠా సైలెన్సర్ గ్యాంగ్ గత 3 నెలలుగా మారుతి ఎకో కారు సైలెన్సర్లను నిజామాబాద్ కామారెడ్డి హైదరాబాద్ పట్టణాల్లో దొంగతనాలు చేస్తూ బీభత్సం సృష్టిస్తున్నారని తెలిపారు। వీరిపై
110/2022 అండర్ సెక్షన్ ఐపీసీ 379 ప్రకారం నిజామాబాద్లోని 4వ పోలీస్ స్టేషన్లో కామారెడ్డి, హైదరాబాద్లోని ఇతర పోలీస్ స్టేషన్లలో 10 కేసులు నమోదయ్యాయని కమిషనర్ వెల్లడించారు. కామారెడ్డికి చెందిన వాటిశెట్టి వెంకటేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కామారెడ్డిలో కేసు నమోదైందని తెలిపారు. విశ్వసనీయ సమాచారం మేరకు అంతర్రాష్ట్ర సైలెన్సర్ దొంగల ముఠ మొహమ్మద్ వసీం, మొహమ్మద్ సోహెల్, మహమ్మద్ జాకీలను అరెస్టు చేశారని తెలిపారు. వీరి నుండి 12 సైలెన్సర్లను స్వాధీనం చేసుకున్నామని, వీటి విలువ దాదాపు 5.5 లక్షలు ఉంటుందని, అంతేకాకుండా AP9AD6489 గల మారుతి 800 ఏసీ కారు 12 బాక్సుల మిశ్రమంలో లోహాలు, ప్లాటినం, రోడియం, పలాడయం, 3 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నామన్నారు. ఒక మెటల్స్ కెటాలికల్ కన్వర్ట్గా దాన్ని కన్వర్ట్ చేస్తారంట. దాంతోనే అంటే మనకు జనరల్గా అది ఎందుకు చేస్తారంటే పొల్యూషన్, వెహికల్ పోయేటప్పుడు పొల్యూషన్ రాకూడదు అనే దాని విధంగా అది సైలెన్సర్ తయారు చేయబడుతుంది. సో వీళ్ళు క్లెవర్గా దాన్ని దొంగతనం చేసి తీసుకుపోయి కరిగించి ఒక 15,000 నుండి 20,000 వరకు చొప్పున ఒక సైలెన్సర్ని అమ్ముతున్నారు అన్నమాట. సో వీళ్ళంతా ఎక్కడ వాళ్ళు అంటే ఇన్ఫర్మేషన్ తీస్తే చాలా మళ్ళీ టెక్నికల్ బేస్డ్ అంతా కూడా టెక్నికల్ మా టీమ్ డన్ ఏ గుడ్ జాబ్. టెక్నికల్ ఆధారంగా వీళ్ళంతా ఉత్తరప్రదేశ్ చెందిన సైలెన్సర్ గ్యాంగ్ అనే పెట్టారు మామూలు కూడా. ఇందులో డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ వి అరవింద్ బాబు సూచనల మేరకు నిజామాబాద్ ఏసీపీ ఏ వెంకటేశ్వర్ ఆధ్వర్యంలో సిసిఎస్ ఇన్స్పెక్టర్ వై రాజశేఖర్, 4వ టౌన్ ఎస్ఐకే సందీప్, ఏఎస్ఐ భీమరావు, హెడ్ కానిస్టేబుల్ రాములు, యాకూబ్ రెడ్డి, రిజ్వాన్, రాజు, రమేష్, కానిస్టేబుల్ సుభాష్, నీలేష్, నరేష్, రాంబాబు, బాలకిషన్, కాశయ్య, రాజేందర్ సింగ్, శ్రీనివాస్, హోంగార్డు, హనుమంతుల దర్యాప్తుల బృందం చాకచక్యంగా వ్యవహరించి అంతర్రాష్ట్ర దొంగల ముఠాను పట్టుకున్నారని తెలిపారు. వీరందరినీ సిపి నాగరాజు అభినందించి ప్రశంస పత్రాలు, రివార్డులు అందజేశారు. జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి తన కార్యాలయంలో ప్రొఫెసర్ జయశంకర్ సార్ వర్ధంతి వేడుకల్లో భాగంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని నెహ్రూ యువ కేంద్రం, ఆరోగ్య రక్ష, ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్, ఆయుష్, ఆర్ట్ ఆఫ్ లివింగ్, జిల్లా యువజన క్రీడలు, ఇన్నర్ వీల్ క్లబ్ల సంయుక్త ఆధ్వర్యంలో మంగళవారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలో బస్వా గార్డెన్లో యోగా కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన కలెక్టర్ సి నారాయణ రెడ్డితో ఎంతో అలవోకగా యోగాసనాలు వేస్తూ అందరి దృష్టిని ఆకర్షించారు. యోగాసనాల వల్ల కలిగే ప్రయోజనాల గురించి యోగాచార్యులు రామ్ చందర్, సిద్ధిరాములు వివరించారు. యోగా సాధన చేస్తున్న యువతులు, విద్యార్థినీలు ప్రదర్శించిన యోగా విన్యాసాలు అబ్బురపరిచాయి. అనితర సాధ్యం అనిపించే కఠినమైన ఆసనాలను సైతం ఎంతో సునాయాసనంగా చూడచక్కని రీతిలో ప్రదర్శించిన చిన్నారులను కలెక్టర్ ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఐఏఎస్ శిక్షణ సమయం నుండి తాను కూడా యోగాను అలవాటు చేసుకున్నానని తెలిపారు. ఇటీవలి కాలంలో కొంత విరామం వచ్చినప్పటికీ ప్రస్తుతం ఈ యోగా ప్రదర్శనను చూసిన తర్వాత తిరిగి క్రమం తప్పకుండా యోగా చేయాలని అభిలాష ఏర్పడిందన్నారు. పూర్వకాలం నుండే యోగా మన దేశ సంస్కృతిలో భాగమని పేర్కొన్నారు. యోగా విద్య ఆరోగ్యాలను పరిరక్షించడమే కాకుండా భారత సంస్కృతి సాంప్రదాయాలను ప్రపంచానికి చాటుతోందని అన్నారు. యోగా ద్వారా మనం అటు మానసికంగా ఇటు ఆరోగ్య శారీరకంగా కూడా ఆరోగ్యంగా ఉండడానికి అవకాశం కలుగుతుంది. ఈ ఆధునిక మనం ప్రతిరోజు కూడా యోగాను మనం సాధన చేసినట్లయితే అటు మానసికంగా కూడా ఇటు శారీరకంగా మనం ఆరోగ్యంగా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వారి వారి లైఫ్లో ఈ కార్యక్రమంలో ఎన్వైకే సమన్వయకర్త శైలి భెల్లాల్, ఆయుష్ విభాగం వైద్యాధికారి రమణ, రెడ్ క్రాస్ ప్రతినిధి తోట రాజశేఖర్, జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి ముత్తెన్న తదితరులు పాల్గొన్నారు. ఆర్మూర్ మండలంలోని అంకాపూర్ గ్రామంలో గల భార్గవి విద్యానికేతన్ పాఠశాలలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాలలో విద్యార్థులతో యోగా చేయించి యోగా ప్రాముఖ్యతను వివరించారు. అనంతరం పాఠశాల కరెస్పాండెంట్ వెంకటేష్ గౌడ్ ప్రిన్సిపల్ ప్రగతి మాట్లాడుతూ విద్యార్థులు ప్రతినిత్యం యోగా చేయాలని, నిత్య జీవితంలో యోగా ధ్యానం అందరికీ అవసరమని అన్నారు. యోగా వల్ల ఏకాగ్రత, మేధా సంపత్తితో పాటు ఆరోగ్యంగా ఉంటామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు ఉన్నారు. సైబర్ నేరాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఎవరికీ బ్యాంకు వివరాలు ఇవ్వొద్దని ఆర్మూర్ ఎస్ఐ శ్రీకాంత్ తెలిపారు.
आर्मूर मंडल में मीतापल्ली ग्राम में सैबर नेरा रोड भद्रता गंजाई मत्तु पदार्थ निर्मूलन पै पोली शाख आध्र्यन अवगाहना सदस्य निर्वर्भंग एसई श्रीकांत मालात मैनर पिलक वाहना इवरादी वाहना वाहन यजमा मीद के नमोदार युवत मत्त पदार्थ अलवा पड़ जीवता नाशनं चुस्क तलू वारी अवगाहना कल उवरना गंजाई विक्रा सेवचना पोली शाख को सचार సూచించారు. సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఫోన్ ద్వారా బ్యాంక్ డీటెయిల్స్ ఓటీపీ అడిగితే ఇవ్వొద్దని తెలిపారు. అనంతరం గ్రామ ఉప సర్పంచ్ మధువర్మ గ్రామ కమిటీ సభ్యులు ఎస్ఐను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు వార్డు సభ్యులు వీడీసీ సభ్యులు తదితరులు ఉన్నారు. ఆర్మూర్ పట్టణంలోని లక్ష్మీనారాయణ ఆలయంలో క్షత్రియ యువజన సమాజ్ ఆధ్వర్యంలో నిరుపేదలకు బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా క్షత్రియ యువజన సమాజ అధ్యక్షులు జీవి ప్రశాంత్ మాట్లాడుతూ ప్రతి నెల క్షత్రియ యువజన సమాజ ఆధ్వర్యంలో 80 మంది వృద్ధులకు బియ్యం పంపిణీ చేయడం జరుగుతుందని అన్నారు. ఈ నెల దాతగా వ్యవహరించిన చౌల్ శారద కుటుంబ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో క్షత్రియ సమాజ ఉపాధ్యక్షుడు దొండి అనిల్, కార్యదర్శి శ్రీను, కోశాధికారి విశాల్, సాంస్కృతిక కార్యదర్శి మణిదీప్, వ్యాయామ కార్యదర్శి శ్రీకర్, యువజన సమాజ సభ్యులు ఎస్ఎస్కే సమాజ సభ్యులు తదితరులు ఉన్నారు. ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా బాల్కొండ మండల కేంద్రంలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ ఆధ్వర్యంలో యోగా కార్యక్రమాన్ని నిర్వహించారు. యోగా గురువులు తోపారం అశోక్, సల్లగరిగే అశోక్లు వివిధ ఆసనాలు నేర్పుతూ వాటి వలన కలుగు ఆరోగ్య విషయాలను తెలియజేశారు. ఆయుర్వేద డాక్టర్ రమేష్ తగు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ ఖండ కార్యవాహ గుమ్ముల విజయ్, వీహెచ్పీ జిల్లా కార్యవాహక అత్రాజీ నరేందర్, బీజేపీ మండల అధ్యక్షుడు అంబటి నవీన్, విహెచ్పీ మండల అధ్యక్షుడు కొడిచెర్ల రామకృష్ణ, బజరంగ్ దళ్ మండల అధ్యక్షుడు తౌట్ రాజేష్, ఆర్ఎస్ఎస్ ప్రముఖ్ అంబటి కిషన్, సల్ల నర్సయ్య, దన్దీప్, గౌరు శివానంద్, రామ్ మోహన్, రామకృష్ణ, పోశెట్టి, పవన్, బాలు తదితరులు ఉన్నారు. వేల్పూర్ మండలంలోని విశ్వ బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో ప్రొఫెసర్ డాక్టర్ జయశంకర్ చిత్రపటానికి పూలమాలలు వేసి 11వ వర్ధంతిని ఘనంగా నిర్వహించి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మండల విశ్వ బ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు రాజు మాట్లాడుతూ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కొరకు జీవితాన్ని అంకితం చేసి ఆ జన్మ బ్రహ్మచారిగా మిగిలిపోయాడని అన్నారు. తెలుగు, ఉర్దూ, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో మంచి ప్రావీణ్యం ఉన్న వ్యక్తి జయశంకర్ సార్ అని అన్నారు. సీఎం కేసీఆర్కు సలహాదారులుగా, మార్గదర్శిగా జయశంకర్ తెలంగాణ ఉద్యమానికి తన జీవితాన్ని అంకితం చేసి తోడ్పాటును అందించారని తెలియజేశారు. ఆర్థిక శాస్త్రంలో పిహెచ్డి పట్టా పొంది ప్రిన్సిపల్గా, రిజిస్ట్రార్గా పనిచేసి కాకతీయ విశ్వవిద్యాలయంలో వైస్ ఛాన్సలర్గా ఉన్నత పదవులు చేపట్టిన సందర్భంగా జయశంకర్ సారు అని పిలవడం పరిపాటిగా మారిందని అన్నారు. ఈ కార్యక్రమంలో విశ్వకర్మ మండల అధ్యక్షుడు రాజు, సంఘం చైర్మన్ మోహన్, కేబి చారి, భూమేశ్వర్, శ్రీధర్, గంగాధర్, సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు. వేల్పూర్ మండలం లక్కోర ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు పాల్గొని యోగా ఆసనాలు చేశారు. అనంతరం పాఠశాలల ప్రధాన ఉపాధ్యాయులు మాట్లాడుతూ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని తెలిపారు. యోగా చేయటం వల్ల శారీరక, మానసిక ఒత్తిడికి ఉపశమనం లభిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎం లక్ష్మణ్, ఉపాధ్యాయులు సాయిలు, శ్రీలత, విజయ సాయి, పద్మావతి, సునీత, పిఈటి శ్రీనివాస్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. వేల్పూర్ మండల సర్వసభ్య సమావేశం అరాకొర అధికారులు మరియు ప్రజాప్రతినిధుల మధ్య నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీపీ భీమా జమున మాట్లాడుతూ మండల సర్వసభ్య సమావేశానికి పూర్తి స్థాయిలో హాజరు కావాలని ఎన్నిసార్లు చెప్పినా ప్రతి సర్వసభ్య సమావేశానికి అధికారులు, ప్రజాప్రతినిధులు హాజరు కావటం లేదని, ఇకనైనా జరగబోయే సర్వసభ్య సమావేశానికి ప్రతి ఒక్కరూ హాజరు కావాలని అన్నారు. వివిధ శాఖల అధికారులు మాట్లాడుతున్న సమయంలో స్థానిక ప్రజాప్రతినిధులు వారి వారి సమస్యలను అధికారుల ముందు ఉంచారు. ఆర్టీసీ అధికారులు మాట్లాడుతున్న సమయంలో లక్కోర ఎంపీటీసీ ఈర్మ గంగామణి మాట్లాడుతూ అమీనాపూర్ గ్రామానికి బస్సు నడపాలని మండల తీర్మానం చేస్తూ ఆర్మూర్ మేనేజర్కు ఎన్నిసార్లు విన్నవించినా బస్సు నడపడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యుత్ అధికారులు మాట్లాడుతున్న సమయంలో అంకసాపూర్ సర్పంచ్ ఎడ్ల రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ గ్రామాల్లో అవసరం ఉన్న చోట విద్యుత్ ఫోన్లు కానీ వైర్లు కానీ అవసరం ఉంటే గ్రామ పంచాయతీ నుండి కొనుగోలు చేసి ఇస్తే కానీ విద్యుత్ శాఖ వేయటం లేదని, విద్యుత్ శాఖ నుండి ఏమిస్తారో తెలపాలని అన్నారు.
అదే విధంగా గ్రామ పంచాయతీ నుండి విద్యుత్ వైరు కొనుగోలు చేసినప్పుడు జీఎస్టీ బిల్లు ఉంటే గాని ఎంబీ చేయటం లేదని రెండుసార్లు జీఎస్టీ కట్టే పరిస్థితి ఏర్పడుతుందని అన్నారు. మండల సర్వసభ్య సమావేశానికి వివిధ శాఖల ఉన్నతాధికారులు కాకుండా కింది స్థాయి అధికారులను పంపడంతో ఈ సమస్యలు పరిష్కారం కావటం లేదని స్థానిక ప్రజాప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్ని శాఖల ఉన్నతాధికారులు సమావేశానికి రావాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ భీమా జమ్న, ఎంపీడీఓ కమలాకర్, ఎంఆర్ఓ సతీష్ రెడ్డి, ఎంపీఓ జావిద్, వివిధ గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు. అదే విధంగా పడగలికి 1,19,000 ఇతను ఇస్తే దానికి ఒక 10% ఛార్జ్ సర్వీస్ ఛార్జ్ ఇచ్చిండ్రు. ఆ 10% సర్వీస్ ఛార్జ్ మనం చెల్లిస్తే, డీడీ చెల్లిస్తే మనం తెచ్చుకున్న సామాన్కి అది ఫ్రీ కాస్ట్ చేసి ఇచ్చేస్తారు. స్వచ్ఛందంగా 20 ఎకరాల భూమి వాళ్ళ పట్టాలేండు ఇవ్వడం జరిగింది. వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తామని మిగతా విలేజ్లో స్కూల్లో అవయోగం దగ్గర స్కూల్లో పెట్టడం జరిగింది. గవర్నమెంట్ అండ్ అవైలబుల్ దగ్గర గవర్నమెంట్ ల్యాండ్లో పెట్టడం జరిగింది. ఇప్పుడు మాకు ఇంకా 4 విలేజ్లో అమినాపూర్, కొత్తపల్లి, వేల్పూర్ మండలం పచ్చల నడుకుడాలో ప్రాథమిక పాఠశాలలో ఘనంగా సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా 1వ తరగతిలో ప్రవేశం పొందిన 25 మంది విద్యార్థులకు ప్రాథమిక పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు అంకం నరేష్ మరియు గ్రామ సర్పంచ్ శ్వేత గంగారెడ్డి ఆధ్వర్యంలో సరస్వతి పూజ నిర్వహించి అనంతరం సామూహిక అక్షరాభ్యాసం చేయించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ శ్వేత గంగారెడ్డి మాట్లాడుతూ 1వ తరగతి ప్రవేశం పొందిన విద్యార్థులు భవిష్యత్తులో అన్ని రంగాల్లో రాణించాలని, దానికి తల్లిదండ్రులు కూడా కృషి చేయాలని అన్నారు. ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలో సుశిక్షితులైన ఉపాధ్యాయుల చేత విద్యాబోధన జరుగుతున్నందున ప్రతి ఒక్క తల్లిదండ్రులు గమనించి పాఠశాలలో విద్యార్థులు చేరే విధంగా పిల్లలను ప్రోత్సహించాలని కోరారు. ప్రాథమిక పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు అంకం నరేష్ మాట్లాడుతూ బడి బాటలో భాగంగా 1వ తరగతి పిల్లలకు అక్షరాభ్యాసం కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని అన్నారు. పాఠశాలలో ఉచిత విద్యాబోధనతో పాటు ఉచిత మధ్యాహ్న భోజనం మరియు ఉచిత పుస్తకాలు, ఉచిత ఏకరూప దుస్తులు పంపిణీ చేయడం జరుగుతుందని, ప్రతి ఒక్కరూ ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని తెలియజేశారు. ముక్కల్ మండల కేంద్రంలో ఉన్న కృష్ణవేణి టాలెంట్ స్కూల్లో ఈరోజు అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్కూల్ కరెస్పాండెంట్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ప్రతిరోజు ఉదయం తప్పనిసరిగా యోగా చేసే ప్రక్రియను ఏర్పరచుకోవాలని, యోగాసనాలు చేయటం వల్ల మానసిక ఒత్తిళ్లను దూరం చేస్తూ ఆరోగ్యవంతంగా ఉండటానికి, యోగా విద్యార్థులకు, పెద్దవారికి, అనారోగ్యంతో బాధపడుతున్న వారికి మెరుగైన వైద్యమని తెలిపారు. అనంతరం ఉపాధ్యాయ బృందం విద్యార్థులకు యోగాసనాల వల్ల కలిగే ప్రయోజనాల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో స్కూల్ ప్రిన్సిపల్, స్కూల్ మేనేజ్మెంట్ బృందం, ఉపాధ్యాయ బృందం, విద్యార్థిని, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. కమ్మర్పల్లి మండల కేంద్రంలోని కృష్ణవేణి హైస్కూల్లో మంగళవారం అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు విద్యార్థులతో యోగాసనాలు చేయించారు. ఈ సందర్భంగా కృష్ణవేణి హైస్కూల్ ప్రిన్సిపల్ చిలక గంగాప్రసాద్ మాట్లాడుతూ 2015 జూన్ 21 నుండి ప్రతి సంవత్సరం అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జరుపుకుంటున్నామని గుర్తు చేశారు. యోగాసనాలు ఆరోగ్యవంతంగా ఉండటానికి చాలా అవసరమని అన్నారు. ప్రపంచ దేశాలు కూడా మన దేశంలోని యోగాను అనుసరిస్తున్నాయని పేర్కొన్నారు. మానసిక ఒత్తిళ్లను దూరం చేస్తూ ఆనందాన్ని, శారీరక సంపదనిచ్చే దివ్య ఔషధం యోగా అని అన్నారు. ప్రతి ఒక్కరూ ప్రతిరోజు యోగా చేయాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు కమలాకర్, శ్రవంతి, జ్యోతి, మనోజ్ఞ, నాగశ్రీ, స్వప్న, రూపశ్రీ, మమత, లావణ్య తదితరులు పాల్గొన్నారు. మొత్తం మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాలు తీసుకోవచ్చునని ఇన్ఛార్జ్ హెడ్మాస్టర్ శ్రీనివాస్ తెలియజేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ పాఠశాల ఇన్ఛార్జ్ హెడ్ మాస్టర్ మాట్లాడుతూ మన ఊరు మన బడి కార్యక్రమంలో భాగంగా 1,30,00,000 నిధులు మంజూరు చేయబడ్డాయని, పాఠశాలలో డైనింగ్ హాల్, కిచెన్ రూమ్, స్కూల్లో ఉన్నటువంటి డెస్కులు, ఫ్యాన్లు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. పాఠశాలలో విద్యార్థులు చేరే విధంగా ప్రతి ఇంటికి తిరిగి అవగాహన కల్పించామని అన్నారు. మెనూ ప్రకారం విద్యార్థులకు పోషకాహారంతో కూడిన మధ్యాహ్న భోజన పథకాన్ని అందిస్తున్నామని తెలియజేశారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు ఉచితంగా పుస్తకాలు, యూనిఫామ్, మధ్యాహ్న భోజన సౌకర్యాలు ఉంటాయని పేర్కొన్నారు. బృందం అంతా కూడా ప్రతి ఇంటింటికి సర్వే చేసేసి మా ఈ స్కూల్లో ఉన్నటువంటి, ఇంతకుముందు తెలుగు మీడియం మాత్రమే ఉండేది, ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం కూడా ప్రవేశపెట్టామని చెప్పేసి ప్రతి ఇంటికి కూడా మేము తిరిగి చెప్పడం జరిగింది. అలాగే పాంప్లెట్స్ కూడా మేము తయారు చేసాం, కరపత్రాలు తయారు చేసాం, అలాగే ఫ్లెక్సిన్ కూడా తయారు చేసి మనము విలేజ్లో కట్టడం జరిగింది. అలాగే దీంతో రెస్పాండ్ కూడా పిల్లలది చాలా బాగుంది. మొత్తం మండల కేంద్రంలోని ఆర్ఎన్బి ఫంక్షన్ హాల్లో 8వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంపీపీ శివలింగు శ్రీనివాస్, గ్రామ సర్పంచ్ భోగధరణి ఆనందులు హాజరయ్యారు. యోగాసనాలు వేయడానికి మండల కేంద్రంలోని విద్యార్థులు ఉత్సాహంగా ఫంక్షన్ హాల్కు చేరుకొని యోగాసనాలు వేశారు. యోగా చేయటం వల్ల మానసిక ప్రశాంతత చేకూరుతుందని, ఆరోగ్యంగా ఉండగలమని ఎంపీపీ శివలింగు శ్రీనివాస్ తెలిపారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. మోటార్ మండల కేంద్రంలోని ఎస్సీ వాడలో గల ఎంపీపీఎస్ పాఠశాలలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహించామని ప్రధాన ఉపాధ్యాయుడు సాగర్ తెలిపారు. ఈ సందర్భంగా ప్రధాన ఉపాధ్యాయుడు సాగర్ మాట్లాడుతూ, అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా పాఠశాలల్లోని విద్యార్థులకు యోగా ఆసనాలు వేయించామని, యోగా చేయటం వల్ల మానసికంగా దృఢంగా ఉంటామని, ఏకాగ్రత పెరుగుతుందని, విద్యార్థులలో ఉన్న శక్తి ఏకీకృతం కావటం జరుగుతుందని, విద్యార్థులందరికీ యోగా దినోత్సవం సందర్భంగా యోగా ఆసనాలు నేర్పించడం జరిగిందని, విద్యార్థులందరూ ఉత్సాహంగా యోగా దినోత్సవంలో పాల్గొన్నారని, నైపుణ్యాన్ని పెంపొందించే విధంగా శక్తిని పెంచుకోవడానికి యోగా ఆసనాలు ఉపయోగపడతాయని ప్రధాన ఉపాధ్యాయుడు సాగర్ అన్నారు. వాళ్ళ యొక్క నైపుణ్యాన్ని పెంపొందించే విధంగా శక్తిని పెంచుకోవడానికి కృషి చేయడం జరిగింది. వాళ్ళ యొక్క మానసికంగా దృఢంగా కావడానికి యోగా మనకు ఉపయోగపడుతుంది. దీన్ని అంతర్జాతీయంగా నిర్వహించడం మన భారతదేశం యొక్క గర్వకారణంగా చెప్పింది. ఎర్గట్ల మండల కేంద్రంలోని ఎంపీపీఎస్ పాఠశాలలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహించారు. యోగా దినోత్సవం సందర్భంగా యోగా ఆసనాలు అభ్యాసం చేయటం జరిగిందని, వివిధ భంగిమలలో విద్యార్థులు ఆసనాలు వేశారని, శ్వాస మీద ధ్యాస మొదలైనవి నేర్పించామని పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు బాలయ్య తెలిపారు. ఈ యోగా విద్య భారతీయ ఋషుల నుండి మనకు సంక్రమించడం మన అందరికీ ఒక భరమని, ఇప్పుడు ఈ యోగా విద్యను ప్రపంచవ్యాప్తంగా ఆదరిస్తున్నారని ప్రధాన ఉపాధ్యాయులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు గణేష్, లక్ష్మీ ప్రసన్న, అనిత, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జిల్లా వ్యాప్తంగా ఘనంగా యోగా దినోత్సవ వేడుకలు, నిజామాబాద్ లో పాల్గొన్న జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి. తెలంగాణ ఉద్యమంలో కొందరు పార్ట్ టైమ్ గా, కొందరు ఫుల్ టైమ్ గా ఉన్నారు. ప్రొఫెసర్ జయశంకర్ సార్ ఆల్ టైమ్ ఉద్యమకారుడు. వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించిన మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. జిల్లా వ్యాప్తంగా ప్రారంభమైన ప్రభుత్వ పాఠశాలలు, పాఠశాలల్లో కొనసాగుతున్న సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమాలు. వాహనాల దొంగల అరెస్ట్, విడి సామగ్రిని స్వాధీనం చేసుకున్న పోలీసులు. మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించిన సిపి నాగరాజ్. సైబర్ నేరాలపై అప్రమత్తం అవసరం, అనవసరపు ఫోన్ కాల్స్ ను, మెసేజ్లను నమ్మవద్దు, ఎస్ఐ శ్రీకాంత్ వెల్లడి. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.